హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పూర్ణం బూరెలు ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. ఏదైనా ఒక గిన్నెలో ఒక కప్పు మినపప్పు, 2 కప్పులు బియ్యాన్ని కలిపి అందులో వాటర్ వేసుకుని ఒక రాత్రి అంతా లేదంటే కనీసం 8 గంటల పాటు దీన్ని నానబెట్టుకోవాలి. అలా నానిన తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిలో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ పిండిని 2 లేదా 3 గంటల సేపు నాననివ్వాలి. కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ఇప్పుడు పూర్ణం తయారు చేసుకోవడం కోసం ఒక కప్పు పచ్చిశనగపప్పు తీసుకుని దానికి 2 కప్పుల వాటర్ వేసి 5 లేదా 6 విజిల్స్ రప్పించుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఇప్పుడు కొంచెం వాటర్ ఉంది కదా, ఇందులో ఇది దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా దగ్గర పడిన తర్వాత ఇందులో 1 కప్ బెల్లం వేసుకుని కలుపుతూ ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి. ఇందులో కొంచెం ఇలాచి పొడి కూడా వేసుకోవాలి. ఇది బాగా దగ్గర పడేంత వరకు, అంటే అంచులు బాగా వదిలేసేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుని దీన్ని చల్లారబెట్టుకోవాలి. చల్లగా అయిన తర్వాత దీన్ని చిన్న చిన్న ముద్దలుగా తీసుకుని చిన్న చిన్న బాల్స్లా చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉండలను పిండిలో వేసుకుని వేడి నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 2 వైపుకి తిప్పుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. పూర్ణం బూరెలు రెడీ అయిపోయినాయి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.